మూడు అంశాలను ఈ రాష్ట్ర ప్రజలకు సవివరంగా చెప్పాలనే ఉద్దేశంతో ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మధ్య వచ్చిన హైకోర్టు తీర్పును తెలుగుదేశం పార్టీ వారి అనుబంధ సంస్థలు సంఘాలు వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టుకు పోయిన విధానాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. 54,000 మంది పేదవాళ్లకు అర్హులైన వాళ్లకు నివసించడానికి అవకాశం లేని అభాగ్యులకు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక గూడుని కల్పించే బృహత్తరమైన కార్యక్రమాన్ని అడ్డుకోవాలని ప్రయత్నం చేసిన వాళ్లకు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును స్వాగతించాల్సిన మీరు మళ్ళీ తిరిగి వ్యాజ్యం వేయటం దీన్ని ఏ విధంగా చూడాలని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. రాజధాని ప్రాంతం అంటే అది ఒక గేటెడ్ కమ్యూనిటీగా కొంతమందికి మాత్రమే నివాసం ఉండేటువంటి ప్రాంతంగా నారా చంద్రబాబు నాయుడుకు సంబంధించిన వాళ్ళు మాత్రమే ఉండాల్సిన సామ్రాజ్యంగా దాన్ని అభివర్ణించటం పరిపాటిగా మారిపోయింది. ఎందుకు నారా చంద్రబాబు నాయుడుకు అమరావతి ప్రాంతంలో అర్హత కలిగిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేదవాళ్లకు ఇళ్ళు ఇచ్చే విషయంలో ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయంలో వ్యతిరేకత ఎందుకు ఏర్పడిందని అడుగుతున్నాం. పేదవాళ్ళంటే ఇళ్లలో పనిచేయడానికే పనికొస్తారని, పేదవాళ్ళంటే పని మనుషులుగానే ఉండాలని, వాళ్ళకి ఊరి చివరగానే మాత్రమే నివసించాలనే అంటరానితనాననే పదాన్ని పూర్తిగా నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు దాన్ని ఓన్ చేసుకుని ఆ అమరావతిని అంటరాని అమరావతిగా ఆయన మార్చేశాడు. పేదవాళ్ళు ఎవ్వరూ కూడా అక్కడ నివాసం ఉండటానికి యోగ్యత లేదని చెప్పాడు. ఇది పూర్తిగా ఖండిస్తున్నాం. పేదవాళ్ళు నివసించలేని రాజ్యాన్ని, పేదవాడు నివసించడానికి యోగ్యత లేని ప్రాంతాలను మేము ఏ విధంగా చూడాలి నారా చంద్రబాబు నాయుడు అని అడుగుతున్నాం. ఎందుకు అర్హత లేదని అడుగుతున్నాం. ఇచ్చిన వాళ్ళందరూ పేదవాళ్ళు అయినప్పుడు, ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అయినప్పుడు వాళ్ళని ఆ ప్రాంతంలో నివసిస్తే నీకు లేదా నీ సామ్రాజ్యానికి వచ్చిన ఇబ్బంది ఏంటో చెప్పమని డైరెక్ట్గా నారా చంద్రబాబుని అడుగుతున్నాం. ఈ విషయాన్ని ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు పూర్తిగా గమనించారని కూడా చెప్తున్నాం. నువ్వు చూసే విషపూరితమైన రాజకీయ కుట్రలను పూర్తిగా తెలుసుకున్నామని కూడా చెప్తున్నాం. నీ భావాజలంలో ఉన్న అంటరానితనాన్ని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాల మీద నీకున్న వ్యతిరేకతని, నీ రాజ్యంలో ఈ కులాలకు స్థానం లేదనే అంశాన్ని నువ్వు గతంలో కూడా బాహాటంగా చెప్పావు, నీ పరిపాలనలో చేసి చూపించావు. కానీ ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా దాన్ని, ఈ రోజున ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పక్షపాత ప్రభుత్వంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఉండిన ఈ సందర్భంలో నువ్వు దీన్ని బాహాటంగా ఏ భయం లేకుండా ఏమాత్రం సిగ్గు లేకుండా రాజ్యాంగ ఉల్లంఘనతో ఓ ప్రతిపక్ష నాయకుడి స్థానంలో ఉన్న నువ్వు దాన్ని మా పైన, అనగా ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనార్టీలను అంటరాని జాతులుగానే నువ్వు చూపించడానికి పరాకాష్ట చర్యే అమరావతి ప్రాంతంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి వీల్లేదని చెప్పటం. దాని మీద వితండమైన వాదాలు, అర్థం లేని వాదాలు, కుచిత కుళ్ళు రాజకీయాలు, పేదవాడికి ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమంలో నీవు ఈ రోజున ప్రదర్శించావని సూటిగా చెప్పగలుగుతున్నాం. 76 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఆజాదీక అమృత లాంటి కార్యక్రమం నిర్వహిస్తున్నప్పుడు మాకు అమృతం ఎట్టాక దొరకకపోయినా నీలాంటి కుహాన రాజకీయ నాయకులు మాత్రం ఇంకా విషాన్ని మా మీద జల్లి విషాన్ని తాపించాలనే ప్రయత్నం చేయటాన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఇది నీ సహసిద్ధమైన వికృత రాజకీయ చర్య. నీ అణువణువున అస్పృశ్యత ఉంది.
నీ రాజకీయ జీవితం మొత్తాన్ని గమనిస్తే, నువ్వు చేసిన మారకాండలను గుర్తు చేసుకుంటే, నువ్వు చేసిన దాడులను గుర్తు చేసుకుంటే, నువ్వు ఈ రాష్ట్రంలో కులాల పేరుతో మతాల పేరుతో ప్రాంతాల పేరుతో ఈ జాతులన్నిటిని విచ్ఛిన్నం చేయాలనే కార్యక్రమాన్ని చూస్తే నువ్వు పూర్తిగా మమ్మల్ని అంటరాని జాతులుగానే ఉంచావని అలాగనే ఉంచాలనుకుంటున్నావని ఇంత పెద్ద సువిశాలమైన 50,000 ఎకరాల సువిశాలమైన నువ్వు బ్రహ్మపడిన కలలుగనిన ఓ అభూత కల్పన లాంటి అమరావతి ప్రాంతంలో ఓ 54,000 మందికి సెంటున్నర భూమి ఇస్తే నీకెందుకు అంత ఉక్రోషం వచ్చింది నువ్వెందుకు దాన్ని అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నావు దానికి సహేతుకమైన కారణం ఒక్కటి కూడా చెప్పకుండా పూర్తిగా నిర్ద్వందమైన నీతిమాలిన నీ వికృత చేష్టల్ని ఈ రోజున అమరావతి ప్రాంతంలో చూపిస్తున్నావు కాబట్టి మిస్టర్ చంద్రబాబు నాయుడు నువ్వెన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా నీ కుట్రలను కుతంత్రాలను ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల పక్షపాత నాయకుడిగా వీళ్ళ కలలగన్న నాయకుడిగా వీళ్ళ కోసమే పుట్టినవాడిగా ఈ అంటరాని జాతులన్నిటిని అక్కున చేర్చుకొని నేనున్నానని చెప్పిన వాడు 2019 లో ఆంధ్రప్రదేశ్ లో పుట్టాడు ఆయన పేరే శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఈ రోజున నీకు తెలియపరుస్తున్నాం నీ నీతి మాలిన నీ నికృష్ట నీ వికృత రాజకీయాలకు ఒక్క జగన్మోహన్ రెడ్డి సమాధానం అని చెప్పి మాట్లాడుతున్నాం నువ్వు ఎన్నో కుట్రలు చేసావు చంద్రబాబు నాయుడు కట్టుకున్న కోటలన్నీ కూలిపోతున్నాయని ఆయన ఊహించుకున్న బ్రహ్మరావతి గోడలని బద్దలైపోయినాయని నువ్వు ఉక్రోషం పట్టలేక పదే పదే అనేక మార్లు జగన్మోహన్ రెడ్డి గారి మీద మాటలు దాడి చేశావు మాకు సహాయం చేయాలని ఆయన ముందుకొచ్చిన ప్రతిసారి నువ్వు ఒక దయ్యంలాగా భూతంలాగా అద్దం పడాలని ప్రయత్నం చేస్తున్నావు ఒక మారేమిటి అన్ని మార్లు నువ్వు నీ వికృత చేష్టలను బయటపెడుతూనే వచ్చావు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర పేరుతో రాష్ట్రమంతా కలయి తిరుగుతా అమరావతి ప్రాంతంలోకి వచ్చి పాదయాత్ర చేస్తే ఆ పాదయాత్రలో ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు బ్రహ్మరథం పడితే ఒక కులమని కాదు ఒక మతమని కాదు అన్ని జాతులు కలిసి కదము దక్కితే నువ్వేం చేసావు నారా చంద్రబాబు నాయుడు నీ సహజ సిద్ధమైన అంటరాని ధోరణితో నువ్వు ఆ ప్రాంతం మొత్తాన్ని పసుపు నీళ్లతో కడిగావు అది నారా చంద్రబాబు నాయుడు యొక్క నిజ స్వరూపం ఏం మాకు అమరావతి ప్రాంతంలో పాదయాత్రలు చేసే అవకాశమే లేదా ఇప్పుడేమో నివసించేదానికే అనర్హులుగా చెబుతున్నావు కదా అదే నీ నైజమని ఈ రోజున చెబుతున్నావు ఒక్క మారు కాదు ప్రతిసారి ఈ జాతులకు కావాల్సిన తిండి కూడు గుడ్డ లాంటి కార్యక్రమాల్ని ఎప్పుడు ఈ ప్రభుత్వం చేసినా ఓ పథకం ప్రకారం అడ్డుకోవటానికి నువ్వు నీ యంత్రాంగం నీ చుట్టూ ఉన్న కార్పొరేట్ శక్తులు ప్రతి క్షణం అడ్డుపడుతూనే ఉన్నారు అది ఒక ఇంగ్లీష్ మీడియం కావచ్చు లేదా ఇచ్చిన పాఠ్య పుస్తకాలు కావచ్చు ఇచ్చిన బూట్లు కావచ్చు కట్టుకున్న టైల్ కావచ్చు లేదా నాడు నేడు పేరుతో స్కూళ్లను ఆధునీకరించే కార్యక్రమం కావచ్చు ఏ కార్యక్రమం చేపట్టినా దాన్ని పూర్తిగా నువ్వు అడ్డుకునే కార్యక్రమాన్ని చేస్తూనే వచ్చావు ట్యాబ్లు వద్దన్నావు మంచి భోజనం వద్దన్నావు డిజిటల్ లైబ్రరీ వద్దన్నావు ఏ కార్యక్రమం చేపట్టినా జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిగా నువ్వు అడ్డుకునే కార్యక్రమమే కోర్టుల ద్వారా చేసావని చెప్పి మనం చేస్తున్నాం ఈ భారతదేశంలో పలుమార్లు చెప్పాం వ్యవస్థలన్నింటినీ బస్టు పట్టించిన వాడు ఒక్కడే ఆయన పేరు నారా చంద్రబాబు నాయుడు రాజకీయాల కోసం వ్యవస్థల మొత్తాన్ని వాడుకోవడం ఎలా అని ఒక గ్రంథం రాస్తే ఆ గ్రంథం పేరు నారా చంద్రబాబు నాయుడు అని ఆ వ్యవస్థలను భ్రష్టు పట్టించి తన కోసం తన వాళ్ళ కోసం ఎలా వాడాలో ఈయన మాత్రమే చేసి చూపించాడని ఇక్కడ మనం గమనించాల్సిందిగా మనం చేస్తున్నాం కానీ నారా చంద్రబాబు నాయుడు ఇలాంటి వాళ్ళందరికీ ఇక్కడ ఇళ్ళు వస్తే వాళ్ళందరి యొక్క కళ్ళల్లో ఆనంద బాష్పాలు వస్తాయి కానీ నారా చంద్రబాబు నాయుడు కళ్ళల్లో రక్త కన్నీరు వస్తుంది కారణం ఏమిటి ఎందుకు నచ్చటం లేదు నీకు ఓ పెద్ద ఆకాశాన్ని కట్టే ఆహార్యాలన్నీ నిర్మించినప్పుడు ఓ రాజ్య సౌధంలాగా ఓ దగ్గర రాజ్యంలాగా ఆ గేటెడ్ కమ్యూనిటీలోకి నరమానవుడు కూడా ఎవరు ప్రవేశించకూడదని ఈ జాతులన్నీ ఇంకా అడుక్కుంటూనే ఇళ్లలో పని చేసుకుంటూనే పాచి పని చేసుకుంటూనే చదువు లేకుండా నిరక్షరాస్యులుగా ఉండాలని నీ కుటిల రాజకీయ వైఖరికి ఫుల్ స్టాప్ పడిందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఫుల్ స్టాప్ పెట్టాడని నీ ఉక్రోషం అంతా అందుకే ఈ రోజున ఆ 54,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని
ఈరోజు నన్ను అడ్డుకోవాలని చూశావు. ఈరోజు నేను అడుగుతున్నా, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన ఒక చరిత్రాత్మకమైన ఘట్టం, భారతదేశ రాజకీయాల్లో ఓ ముఖ్యమంత్రిగా తన పరిపాలనలో కుల మత ప్రాంత రాజకీయాలకు అతీతమైన ఓ మంచి సుపరిపాలన అందించాలనుకుని జగనన్నకు చెబుదామని ఒక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాడు. దాని మూల ఉద్దేశం అన్ని జాతులకు మతాలకు కులాలకు ప్రాంతాలకు అర్హత కలిగిన ప్రతి ఒక్కళ్ళకి న్యాయం చేయాలని. ఓ పరిపాలన అధ్యక్షుడిగా ఓ పరిపాలన ఎలా చేయాలో చూపించడానికి ఈ రోజున జగనన్నను అడగండి, అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని ఓ వినూత్నమైన కార్యక్రమాన్ని ప్రవేశపెడితే పొర్లే రామయ్యను పెట్టి ఒర్లే రామయ్యను పెట్టి దేనికి పనికిరాని రామయ్యను పెట్టి అపహాస్యం పాలు చేస్తావా? ఇదేనా నీ స్ఫూర్తి? ఇదేనా నీ రాజకీయ చరిత్ర? ఇదేనా నీ రాజకీయ అనుభవం? ఇందుకోసమే నువ్వు రాజకీయాల్లో ఉంది, ఎందుకు స్వాగతించలేదని అడుగుతున్నాం. ఓ గుడ్ గవర్నెన్స్ ఇవ్వాలనే ఓ యువ ముఖ్యమంత్రికి వచ్చిన ఆలోచన విధానాన్ని నీకు నిజంగానే దమ్ము ధైర్యం ఉంటే ఒరే వల్ల రామయ్య, నువ్వు చేయాల్సిన పని ఏంటంటే సహేతుకమైన సమస్యలను ఫోన్ ద్వారా ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకురామని అడుగుతున్నాం. పనికి మాల చెత్త ఫోన్లు ఎందుకయ్యా? చెత్త పనులు. నీకు నిజంగానే గ్రామాల్లో సమస్య ఉంటే, ఓ అర్హత కలిగిన వాడికి పెన్షన్ రాకపోతే, ఓ అర్హత కలిగిన వాడికి ఇంటి పట్టా రాకపోతే, ఓ అర్హత కలిగిన వాడికి అమ్మఒడి రాకపోతే, ఓ అర్హత కలిగిన వాడికి రైతు భరోసా రాకపోతే రండి జగనన్నకు చెప్పండి పని అయిపోయింది. జగనన్నకు చెప్తే పని అయిపోతే జగనన్నకు మంచి పేరు ఎక్కడ వచ్చిద్దోనని దాన్ని ఆదిలోనే అపహాస్యం పాలు చేయాలనుకునే మీ వికృత రాజకీయ క్రీడలను ఈ రాష్ట్రంలోని పేదలు ప్రజలు గమనిస్తారని చెప్పి మనవి చేస్తున్నాం.